శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఎస్పీవీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని నిరూపించారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక ముద్ర వేసుకున్న శ్రీనివాస్ రెడ్డి ఓ కిడ్ బాధితుడికి అండగా నిలిచారు. పలాస నియోజకవర్గం మందస మండలం సొండిపుడి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ప్రశాంత్ కిడ్నీ వ్యాధికి గురయ్యాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఒక చిన్న ఉద్యోగంతో చాలీ చాలని జీతంతో నెట్టుకొస్తున్న ప్రశాంత్ కిడ్నీ వ్యాధికి గురయ్యాడు. ప్రశాంత్ తండ్రిని కోల్పోయిన అతి కొద్ది రోజుల్లోనే తనకి కిడ్నీ వ్యాధి అని తెలిసినప్పటి నుంచి కుటుంబీకులతో పాటు స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఆ కుటుంబం తీవ్ర మనస్తాపం చెందుతుంది. ఈ సమాచారం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి ప్రశాంత్కు తన వంతు సాయం అందజేశారు. ఎస్పీవీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రశాంత్ పరిస్థితిని చూసి 26,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి తన దాతృత్వం ప్రదర్శించడం అందరికీ నమస్కారం. సోదరుడి పేరు ప్రశాంత్, సొండిపూడి గ్రామం. బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వ్యక్తి. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. తనకి కిడ్నీ వ్యాధి ఉందని కూడా తెలియలేదు. వయసు చూస్తే చాలా చిన్నది. ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి తన ఆరోగ్య విషయమే చూసుకునేటప్పటికి 2 కిడ్నీలు ఫెయిల్యూరు, నువ్వు డయాలసిస్ చేసుకోవాలి, అదేవిధంగా కిడ్నీ మార్పించుకుంటే కానీ నువ్వు బ్రతికేది లేదు అని చెప్పడంతో మొత్తం కుటుంబం అంతా శోక సముద్రంలో మునిగింది. ఎందుకంటే తనొక్కడే ఈ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. నిజంగా ఈ కుటుంబానికి ఇంత బాధ రావటం చాలా బాధాకరం. సోదరుడు నాగరాజ హరికృష్ణ ద్వారా మాకు తెలియడంతో నేను నా తండ్రి సమానులకు చెప్పడం, తను కూడా స్పందించటం, ఎలాగైనా ప్రశాంత్కి మనం ఆర్థికంగా సహాయపడదామని చెప్పడంతో ఈరోజు సొండిపూడి గ్రామం మా సన్నిధానం తరఫున అందరం వచ్చి ఈ కుటుంబాన్ని భరోసా ఇచ్చి 26,000 రూపాయలని ఇవ్వటానికి ముందుకొచ్చాం. ఇది చిన్న సహాయం అయినప్పటికీ తనకి ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుందన్న ఒక ఉద్దేశంతో మేము ఈ ఆర్థిక సహాయం చేయడానికి వచ్చాం. ప్రశాంత్ ఆల్రెడీ తను కొంత ఉన్న ఆస్తి నమ్మి 5 లక్షల రూపాయల వరకు తను చేసుకున్నాడు. చిన్న చిన్నగా కొంతమంది కూడా వచ్చి తనకు ఆర్థిక సహాయం చేశారు. వస్తున్న 7వ తారీఖున తల్లి అత్తమ్మ తనకి కిడ్నీ ఇస్తుంది. నిజంగా ఈవిడికి పాదాభివందనం. తల్లి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంది. ఈ తల్లి వచ్చి నా మేనల్లుడికి నేను కిడ్నీ ఇస్తాను, మీరు బాధపడకండి అని చెప్పడంతో నిజంగా ఈ తల్లికి పాదాభివందనం. ఈ వీడియో ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా, ప్రశాంత్ నాడుకోండి. మన బిడ్డ, మన ఇంట్లో బిడ్డ, మనందరం ఒక చేయిస్తే మళ్ళీ తను పూర్వ వైభవంకి వచ్చి తన కుటుంబాన్ని పోషించుకుంటాడని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నా. ప్రశాంత్ కాదుకోండి. స్వామి జయ శరణయ్య.